హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు అండి. సో అందరు ఫెస్టివల్ బాగా జరుపుకున్నారా? సో మీ అందరికీ కూడా ఆ దేవుని ఆశస్సులు ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. మీకు సర్ప్రైజ్ డాన్స్ ఉంది, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పురిటాక్స్. మీతో బోల్డ్ బోల్డ్ విషయాలు చెప్పాలి. సో మార్నింగ్ పూజ చేసుకున్నానండి. సో ఉగాది పచ్చడి మెయిన్ కదా, సో అది పెట్టేశాము. సో చాలా బాగా అనిపించింది. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ ఉగాది పచ్చడి దొరకడం, అంటే ఉగాదికి వేపపూలు దొరకడం అంటే చాలా కష్టం అండి. సో కొంచెం పులిహార సేమియా పరమాణం చేశాను. గార వేద్దాము అనుకుంటే అవి పునుగులైనాయండి మిక్సీలో వేయడం వల్ల, హడావిడిలో కొంచెం పిండి పలచనైంది. సో నేను అందుకని ఇంకా వాటిని పునుగుల్లాగా వేసానన్నమాట. పాపం మా బాబా అయితే డోనట్స్ డోనట్స్ అని అడిగాడు, కానీ అవ్వలేదండి, మొత్తానికి పునుగులు అయిపోయినాయి. మీకు ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను. సో మీకు కొంచెమే పలచన అయితే కనుక కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ సూజీ అని ఉప్మా ఉంటుంది కదా, అది కలపండి. అప్పటికప్పుడు అయితే మీరు వేసుకోవచ్చు. గారలాగా లేదు అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అయితే కొంచెం లేట్ పట్టిద్ది అనమాట, లేదంటే అలా పునుగులు వేసేసుకోండి. సో ఇదిగోండి, నేను మామూలుగా ఉగాది పచ్చడి అందరికీ తెలిసిందే కదా, దీని మీద ఒక షార్ట్ వీడియో కూడా చేశానండి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్ అందరూ మామూలు అందరూ వేసినట్టే వేశాను. లాస్ట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి, అంటే మా నాన్నమ్మ అలా చేసేది. సో అలా చేస్తే అందరూ బాగుంది అంటారు. నేనైతే చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని అనమాట. సో ఇప్పుడు ఈ 4-5 ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను. ఇవన్నీ అంటే వేపపూత, మామిడికాయలు, చింతపండు రసము, సాల్ట్, బెల్లము, కొంచెం పెప్పరు. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు శనగపప్పు పొడేయండి. దాన్ని మిక్సీ పట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ మనము చేసుకున్న క్వాంటిటీని బట్టి చేసుకొని దాంట్లో కలిపేయడం అనేది చాలా బాగుంటుంది. సో ఈ పండగకి మెయిన్ ఈ పచ్చడే కదండి. వేపపూత పచ్చడి అయిపోయిన తర్వాత దేవుడికి పెట్టుకున్నాము. సో యాగికి తినిపించడానికి అయితే చాలా మాటలు చెప్పాల్సి వచ్చింది. వాడు తినాలి అనుకోలేదు, ఒకసారి వాడి ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి. Agi. Try this one. If you don't like, then I will eat, okay? If you don't like, I will eat. Okay, vaadu koddula ice cream nene tinastha. You want to come to movie theater in the evening or not again? Yeah. Wait, wait. వాడికి అస్సలు నచ్చలేదండి. మూవీకి వచ్చేసాము, అది కెమెరా బ్యాక్ ఎండలో ఎలా తీసినానో కూడా కనిపించలేదు. సో చూడండి, రీగల్ సినిమాస్ అని ఉంది కదా, సో ఇక్కడేనండి మల్టీప్లెక్స్. చాలా మూవీస్ ఉంటాయి, సో మల్టిపుల్ థియేటర్స్ ఉంటాయి అన్నమాట లోపల. బయట ఇలా ఉందండి, లోపలికి వెళ్ళిన తర్వాత పైన టికెట్స్ అని కనిపిస్తుంది కదా. సో ఈ కాంప్లెక్స్ ఇలా ఉంది చూడండి. ఇక్కడ కౌంటర్స్లో టికెట్స్ ఇస్తారు, అయితే చాలా తక్కువ మందే వస్తున్నారు, అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. సో అందుకని లోపల ఒక కౌంటర్లో అడగమని చెప్పారు, వాళ్ళే మాకు టికెట్స్ ఇస్తున్నారంట. సో ఫస్ట్ మేము ఇక్కడ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళామండి. ఈలోపు యాగి అయితే అంతా చెక్ చేస్తున్నాడు. సో ఏ మా మూవీ థియేటర్లో ఏది ఆడుతుంది అనేది పైన మూవీస్ అన్నీ ఇచ్చారు చూడండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, పైన ఇవే మూవీస్ ఉన్నాయో అన్నీ మనకి కలెక్షన్ ఉంది. మనకి చూడండి ఇక్కడ చూపిస్తున్నారు, 2 షోస్ ఉన్నాయన్నమాట. సో 5:00 to 9:15 9:15 అలా ఉంది. అక్కడ మా వారు చూపిస్తున్నారు కదా హ్యాండ్ పెట్టి. సో అదండి, ఇలాగ ప్రతిదానికి ఎక్కడ ఏ మూవీ ఏ టైంకి ఉంది అనేది మనకి ఇక్కడ డిస్ప్లేలో ఉంటుందన్నమాట. సో మొత్తానికి యాగి అయితే ఆడుకుంటూ ఉన్నాడు. మేము ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టైం ఉంటే కనుక పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక రూమ్ ఉంటుందన్నమాట. సో కిడ్స్ ప్లే రూమ్ లాగా. సో అక్కడ మనము కొన్ని టికెట్స్ లాగా తీసుకుంటే టోకెన్స్, సో అక్కడ కూడా ఆడుకోవచ్చు అండి. అంటే ముందు వచ్చినా కానీ ఆడుకోవచ్చు, మూవీ అయిపోయిన తర్వాత కూడా కావాలి అంటే ఆడుకోవచ్చు. సో ఇక్కడ కన్సెషన్స్ అని ఉంది కదా, సో అక్కడ అది యాక్చువల్లీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరికే ప్లేసు, అయితే అక్కడ తీసుకోమని చెప్పారు టికెట్స్. ఇక్కడ మాకు ఈస్టర్ డెకరేషన్స్ అన్నీ చేశారండి. సో ఇది ఈస్టర్ మంత్ కాబట్టి సో మీకు కొన్ని గిఫ్ట్ కార్డ్స్ కూడా పెట్టారు అక్కడ. సో ఈ ఇక్కడ సర్వీస్ అంటే ఇక్కడ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఉన్నా కానీ మనం ఇక్కడ వచ్చి వెళ్ళి అడగచ్చు అనుకుంటా. సో కరెక్ట్గా అయితే తెలియదండి, అంటే మొత్తం ఖాళీగానే ఉంది. పైన ఇంటీరియర్ చూడండి ఎలా ఉందో. సో ఇదండి లోపల, అంటే ఇప్పుడు మనకి మూవీస్కి
మనకి మధ్యలో ఒక బ్రేక్ ఉంటుంది కదా, ఇక్కడ అమెరికాలో మూవీకి బ్రేక్ ఉండదండి, కంటిన్యూగా మూవీ రన్ అవుతానే ఉంటుంది, మధ్యలో ఇంటర్వెల్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ ఒక క్యాంటీన్ అన్నమాట, ఇది మనకి పాప్కార్న్, స్వీట్ కార్న్, చాక్లెట్స్, క్యాండీస్ ఏం కావాలంటే ఇక్కడ మనకు దొరుకుతాయి. సో కావాలి అన్నప్పుడు మనకి, అంటే మనకి ఆకలేసింది, మనకి బ్రేక్ కావాలి అన్నప్పుడు మనమే వచ్చి తీసుకోవాలి, మూవీ అయితే ఆగదండి. సో ఇక్కడ పాప్కార్న్ ఇలా చేస్తారంట. సో ఇదండి బయట క్యాఫ్టేరియా అలా ఉంది. సో ఇక్కడ థియేటర్స్ 1-7 అని పైన కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ కిడ్స్ ఆడుకునే ప్లే రూమ్ అన్నమాట. సో ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ కూడా ఉన్నాయండి, ఇవన్నీ మనము 50 సెంట్స్, 1 సెంట్స్ అలా ఉన్నాయి. సో దాని మీదే ప్రైస్ ఉందండి, మనం కాయిన్స్ కానీ అలా ఏమైనా వేస్తే దాంట్లోంచి మనకు కావాల్సిన టాయ్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి చాలా లైటింగ్ హెవీగా ఉంది. ఇవన్నీ ఆడుకోవాలి అంటే కనుక పక్కన ఒక టోకెన్స్ మిషన్ ఉందండి, మనం ఒక $5 అలా వేస్తే దాంట్లో మనకి ఇన్ని టోకెన్స్ అని వస్తాయి. సో అంతసేపు మనము మిషన్లో మనం పెట్టుకుంటే కనుక ఆ టోకెన్ని అప్పుడు అది రన్ అవుతుందండి, అప్పుడు మనం పిల్లలంతా ప్లే చేయగలరు అన్నమాట. సో ఇవన్నీ కొంచెం హెవీగానే ఉన్నాయి. సో ఇదేనండి ఆ టోకెన్స్ మిషను, దాని మీద అంటే $1 to $5 అని ఉంది కదా, సో అన్ని టోకెన్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ ఇది కూడా టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ ఏదైనా కావాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఉండి కొంతమంది తీసుకుంటారు కదా, సో అన్నీ అందుకని అక్కడ పెట్టారనమాట. ఇవి కూడా దాని మీద కొంచెం పెద్ద సైజు. సో కార్నివాల్ క్రేన్ అని ఉంది చూసారు కదా, సో ఆ టాయ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి మనకి టోకెన్స్కి వీసా కార్డు, అంటే మన దగ్గర మనీ దాంట్లో ఏ కార్డు అయినా పనిచేస్తుంది అనేది చూపిస్తున్నారు. సో అంటే నార్మల్గా మనం పైన ఎక్కి అది అయితే రన్ అవ్వదండి, ఇవి మా బాబు అయితే దాన్ని ఊపుతూ ఉన్నాడు. సో కొంతసేపు అలా సింగ్ చేశాడు అది ఏమన్నా రన్ అవుతుందా అని. సో టోకెన్స్ ఇస్తే కనుక అది రన్ అవుతుందండి. మాకు టైం లేదనమాట మూవీ థియేటర్కి, మేము టైంకి వెళ్ళాము సో అందుకే తీసుకోలేదు. పిల్లలు అయితే మూవీ చూడటం కంటే వీటి కోసమే వస్తారు కదా, కిడ్స్ మూవీ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, లేదు అంటే ఇక్కడ ఎక్కువసేపు ఉంటూ ఉంటారు. కాసేపు మా హస్బెండ్ కూడా మా బాబుతో ఆడారండి, నేనేమో షూట్ చేస్తూ ఉన్నాను కొన్ని. సో మా హస్బెండ్కి ఫోటో అని చెప్పి నేను వీడియో తీశాను, అందుకని అదే ఫోజులు అలాగే ఉండిపోయారు. సో ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయండి, అవి లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఇప్పుడు మేము మూవీ థియేటర్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ చూడండి ఇలా ఉంది. సో ఈ లోపల మనకి రీగల్ ఆడిటోరియం 1 అని, ఆడిటోరియం 2, 3, 4 అని ఇలాగా ఎన్ని థియేటర్స్ ఉంటాయి అన్నిటికీ ఆడిటోరియంస్ అలా ఉన్నాయి. సో ఇది 6th రూము అలా ఉందండి. లోపలికి వెళ్ళంగానే మనకి ఎలా ఉంటుందో ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి మీకు చూపిస్తాను. సో ఇలా ఉందండి, 2 ఫ్యామిలీస్ అని చెప్పాను కదా. సో ఎంట్రన్స్లోనే ఇలా ఉంది. సీట్స్ కొంచెం అంటే స్టార్టింగ్లో అయితే కనుక స్పేస్ ఎక్కువ ఉందండి ఇక్కడ సీట్స్కి. సో అది చాలా పెద్దగా కూడా ఉన్నాయి. పైన మేమైతే పైకి వెళ్ళి కూర్చున్నాము, మరి అంత పైకి ఎందుకని కొంచెం మూవీ అయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చామన్నమాట, కొంచెం ఒక 2 రోజుస్. సో లోపలైతే ఇలా ఉందండి, మూవీ చూసినంతసేపు పైన పిల్లలు అయితే ఆడుతానే ఉన్నారు, ఎవరు లేరు కాబట్టి మాకు కూడా డిస్టర్బెన్స్ ఏమీ లేదు. మేమైతే మూవీని బాగా ఎంజాయ్ చేసాము, చాలా రోజుల తర్వాత వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూడండి సేమ్ అని ఇండియా కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని సీట్లకి రెక్లైనర్ సిస్టమ్ ఉందండి. సో ఇక్కడ ఇప్పుడు మీకు బటన్స్ కూడా చూపిస్తాను. ఏం లేదండి, అది ప్రెస్ చేస్తే అంటే ఒక బటన్ ప్రెస్ చేస్తే కిందకి సీటు మూవ్ అవుతుంది అన్నమాట. మనము కాళ్ళు కావాలి అంటే కాళ్ళు చాపుకొని మూవీ చూడొచ్చు, లేదు అంటే నార్మల్గా కూర్చొని చూడొచ్చు. చూడండి ఇది ఫ్లెక్సిబుల్గా ఉండడానికి, అంటే మనము ఎట్లా కావాలంటే అలా కూర్చోడానికి అన్నమాట. సో ఇప్పుడు చూడండి కావాలంటే ఇప్పుడు మళ్ళీ కిందకు వెళ్ళిపోతుంది, అక్కడ బటన్ ప్రెస్ చేస్తున్నారు చూసారు కదా మా హస్బెండ్. ఇంతసేపు మనం సరిగ్గా కూర్చోలేము అనే ఫీలింగ్ కూడా ఉండదండి. సో ఇక్కడ బ్రేక్ ఇవ్వరు కాబట్టి మేము మనమే బ్రేక్ తీసుకోవాలి కావాలి అనుకుంటే. ఇప్పుడు ఒక మంచి డ్యాన్స్ చూడండి. సో మూవీ అయిపోయిన తర్వాత మూవీ ఫోటో బూత్ అని ఉందండి, నేను ఒక షార్ట్ వీడియో కూడా దీని మీద చేశాను, ఒకసారి అది కూడా వెళ్ళి చెక్ చేయండి. ఫోటో బూత్ అన్నమాట, లోపల మనమే సెల్ఫ్గా ఫొటోస్ తీయచ్చండి, మనకి మూవీ క్యారెక్టర్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట.
స్పైడర్ మ్యాన్ అని అవతార్ అని ఇక్కడ ఒక కన్నులాగా కనిపిస్తుంది చూసారు కదా. సో ఇప్పుడు అలా అనమాట ఫేస్ మనకి, ఇదిగోండి అలా మార్ఫ్ అయిపోతూ ఉంటుంది. అవి తెలుగులో వచ్చాయి కాబట్టి మీకు అర్థమవుతుందని అలా చెప్తున్నాను. సో మనమే ఇలా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ $5 మనం పెట్టి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు లేకపోతే $5 కరెక్ట్గా పెట్టాలండి. ఎక్కువ పెట్టకూడదు తక్కువ పెట్టకూడదు. సో అక్కడికక్కడే క్యారెక్టర్స్ మనకి మనం సెలెక్ట్ చేసుకొని మనం ఫొటోస్ దిగి తీసుకోవచ్చు. ప్రింట్స్ కావాలంటే ప్రింట్స్ తీసుకోవచ్చు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి సెంటర్లో ఇలా చూడాలి అన్ని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఓన్లీ పాస్పోర్ట్ సైజ్ కాదండి, అలా మూవీ రిలేటెడే వస్తాయి అన్నమాట. సో మా వారు మా బాబు డ్యాన్స్ చేశారు కదా. సో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో మీ ఒక్కొక్క లైకు కమెంటు మాకు చాలా ఇన్స్పిరేషన్ని ఇస్తాయండి నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా. సో మీకు ఈ వీడియోలో ఏది నచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఇంకా వీడియోస్ అనేవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ.